వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రీదేవి. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఔరంగజేబ్ హయాంలో వేగుల వ్యవస్థల ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. 9 నుంచి 12 గంటలు పల్లెల్లో కరెంటు కోత విధించి కరెంటు లేక ప్రజలు రోడ్డెక్కి ఉంటే వాలంటీర్లకు సన్మానం కోసం 233 కోట్లు తగలేస్తున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే అసహనంతో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నారు. గజ దొంగ తప్పించుకొని మంత్రులతో రాజీనామా చేయించారని, మరి జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తాడో సమాధానం చెప్పాలన్నారు. ఇంత అసమర్థతమ్మ మంత్రులు పెట్టుకున్న ముఖ్యమంత్రిని ఏమనాలి? ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా ఎందుకు ఆడుతున్నాడు? నీ మంత్రులు అసమర్థులు కాబట్టి, చేతగాని వాళ్ళు కాబట్టి, పనికి మాలిన వాళ్ళు కాబట్టి, పరిపాలన చేయటం చేతకాలేదు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినా గుండెపోటు వస్తుందన్నాడు. గుండెపోటు అంటే మరి బాబాయి గుండెపోటు మొదలు పూట అయింది. మీ నోట్లో గుండెపోటు వస్తుందంటే వివేకానందరెడ్డి గారి గొడవల పూటే గుర్తుకొస్తుంది. గుండెపోటు అని మీ సాక్షి చెప్పింది, మీ సాక్షి ఛానల్ చెప్పింది, మీ విజయసాయిరెడ్డి చెప్పాడు. గుండెపోటుని గొడవల పూటని గుండెపోటు చేశారు. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు గొడవల పూట అయింది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే అసహనంతో ఊగిపోతూ ఉన్నారు. త్వరగా టికెట్ తీసుకుంటారంట కృష్ణారెడ్డి గారు. ఏం మాటలు ఇది? ఏం మాటలు? ఒక ముఖ్యమంత్రి నిన్ను ప్రశ్నించే ప్రతిపక్షాలను పట్టుకొని మీకు బీపీ వస్తుంది, మీకు గుండెపోట వస్తుంది, మీరు త్వరగా టికెట్ తీసుకొని అని మాటల శాపనార్థాలు ఒక ముఖ్యమంత్రి నోట్లో ప్రజలను ఉద్దేశించి ఇవాళ అసమర్థ చెప్పాలి. కరెంటు కష్టాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు కరెంటు పోతా ఉంది? థర్మల్ పవర్ స్టేషన్స్ ఎందుకు మూలపడ్డాయి? ఇన్ టైంలో ఎందుకు మీరు థర్మల్ స్టేషన్స్ ఓవరాల్ చేయలేదు? బొగ్గు ట్రాన్స్పోర్ట్ ఎందుకు తెచ్చుకోవాలా? బొగ్గు తేవటానికి రావటానికి డబ్బులు ఎందుకు కట్టాలా?